శ్రీ గురుభ్యో నమ చంద్రమంగళ యోగము అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన కుజగ్రహాన్ని చంద్రుణ్ణి ఈ రెండు గ్రహాలని ఒకే బిందువు దగ్గర ఉండటం మనం ప్రత్యక్షంగా చూడగలిగాం దీని గురించి కొంచెం లోతైనటువంటి విశ్లేషణ అందించబోతున్నాను వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి అక్టోబర్ నెలలో మనం చూసాం కదా అప్పుడు మీనరాశిలో ఉన్నాడు దానికంటే ముందు ఏం జరిగింది అని చెప్తాను ఆగస్టు నెల పదహారవ తేదీన మీనరాశిలో ఉన్నటువంటి కుజుడు మేషరాశిలోకి వచ్చాడు అనేది ఒక జలరాశి మేషరాశి అగ్నిరాశి ఆగస్టు పదహారున జలరాశిలో నుంచి అగ్నితత్వరాశిలోకి వచ్చాడు అక్టోబర్ నాలుగవ తేదీన తిరిగి అగ్నితత్వం నుంచి జలంలోకి వెళ్ళాడు తిరిగి డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన జలరాశి నుంచి మళ్ళీ అగ్నితత్వంలోకి వస్తున్నాడు ఇంకా అక్కడి నుంచి వెనక్కి వెళ్ళేదిందు ఇంకా ముందుకే నడుస్తుంటాడు అంటే ఆగస్టు పదహారు అక్టోబర్ నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగు మూడు సార్లు గండాంతం జరిగింది అంటారు అంటే మేషరాశికి రాశికి మధ్య ఉండేటువంటి సంధి స్థానం అందుకే గత వీడియోల్లో కూడా చెప్పడం జరిగింది ఒక ఇనుప కడ్డీని బాగా వేడి చేసి ఆ తర్వాత కడ్డీని తీసుకుపోయి నీటిలో పెడితే అంటే జలంలో పెట్టినప్పుడు ఈ ఉష్ణం వలన కడ్డీ ఏమవుతుందంటే అక్కడంతా కూడా శబ్దాలుగా ప్రారంభమై కొద్ది అలలలాగా వచ్చేస్తుంది నీరు అదే ఇటీవల కాలంలో జరిగింది అక్టోబర్ నాలుగవ తేదీన జలరాశులోకి వెళ్ళాడు ఆ వెళ్ళిన కారణంగానే భారీ వర్షాలు విపరీతంగా దానికి తోడు కొన్ని చోట్ల సునామీలు భూకంపాలు ఇవన్నీ కుజగ్రహ ప్రభావం ఈ వివరమే గతంలో ఒక డిబేట్లో చెప్పడం జరిగింది ఇప్పుడు ఏం జరగబోతున్నది డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన ఆయన జల రాశి నుంచి అగ్నిరాశిలోకి వచ్చేస్తాడు ఇంకా కనీ ఫాస్ట్ ఫార్వర్డ్లో పోతుంటాడు వెళ్ళేసి కుజుడు తన రాశి ప్రక్క రాశిలోనే రాహు ఉంటాడు రాహువుకి కుజుడుకి పరస్పర శత్రుత్వం ఉంది సో తిరిగి నవంబర్ ఇరవై ఐదవ తేదీన చంద్రుడు కుజుడు కలుస్తారు నెక్స్ట్ డిసెంబర్ ఇరవై మూడవ తేదీ కలుస్తారు నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై కలుస్తారు తర్వాత ఫిబ్రవరి పంతొమ్మిది కలుస్తారు మార్చి పంతొమ్మిదిన రాహువు చంద్రుడు కుజుడు ముగ్గురు కలుస్తారు అంటే మార్చి నెల పంతొమ్మిదవ తేదీ దగ్గర నుంచి నెలాఖరి దాకా కుజరాహువుల యొక్క సంఘర్షణ చాలా తీవ్రాతి తీవ్రంగా ఉంటుంది మరి ఏంటి మన కారకుడు చంద్రుడు మరి శరీరంలో మనకు రక్తం ఉంది దానికి తోడు ఒక వేడి ఉంది ఈ ఆవేశాలకు ఆవేశాలు వస్తుంటాయి కొంతమందికి దానికి అధిపతి కుజుడు కనుక నవంబర్ ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై మూడు జనవరి ఇరవై ఫిబ్రవరి పంతొమ్మిది మార్చి పంతొమ్మిది మార్చి పంతొమ్మిదవ తేదీన రాహువు కుజుడు చంద్రుడు అందరు కలుస్తారు కనుక దీని యొక్క ప్రభావం ద్వాదశ పైన ఉంటుంది కనుక నేను కొంత రహస్య సమాచారాన్ని మీకు తెలియజేయబోతున్నా ఆ సమాచారం ఏమిటో కొంచెం ఆలోచన చేయండి రహస్య సమాచారం అంటే ఇప్పుడు తెలియజేస్తే ఆ వీడియో అందరూ చూస్తారు అది రహస్యమేం కాదు కానీ మీ వంతు కర్తవ్యంగా మీ మనసులో కొన్ని ఆలోచనల్ని సెటప్ చేయాలి ఆ విధంగా సెటప్ చేస్తూ నేను చెప్పేటువంటి ఈ తేదీల్లోనే అంటే నవంబర్ ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవైవ తేదీ ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ మార్చి పంతొమ్మిది తేదీ చక్కగా చూడొచ్చు ఏమీ లేకుండా ఉంటే ఆ రోజున మీ మనసు ఎక్కడ కల్మశాల లేకుండా ఉండాలి ఆవేశాలకు వెళ్లకుండా ఉండాలి ఆ రోజు సాయంకాలం ఆయా తేదీలలో సాయంకాల సమయంలో ఆ గ్రహాలను వీక్షించే సమయంలో వీళ్ళెంతవరకు పది గంటల లోపల చూడడానికి ప్రయత్నం చేయండి దేవి ఖడ్గమాల స్తోత్రం ఉంది ఆ దేవి ఖడ్గమాలని పఠించండి పఠిస్తూ కొన్ని ఆలోచనలు మనసులో పెట్టుకోండి ఆలోచనలు ఏమిటంటే ఇప్పుడు ఒక వెహికల్ కొనాలనుకుందాం దానికి కూడా ఒక రహస్య ఆలోచన అనేది అవసరం కనుక అది ఎలాంటి ఆలోచన అనేవి చాలా వెరీ సింపుల్గా తెలియజేస్తాను ఆ ప్రకారంగా పాటించండి దీనికి ప్రత్యేకమైన అంటూ ఏమీ లేవు కానీ ఇప్పటి నుంచే ప్లానింగ్లో ఉండాలి ఆ ప్లానింగ్ ప్రకారం వెళ్ళండి చక్కగా అనుకూలతలు కలుగుతాయి ఇక ఏమిటో ఆ రహస్య సమాచారం ఏమిటో తెలియజేస్తాను విన్నారు కదా ఇక ధనుసు రాశి వారి విషయంలో తీసుకోవాల్సినటువంటి ముఖ్య నిర్ణయాలు ఏమిటి రహస్యాలు ఏమిటి ఆ వివరాలు తెలుసుకుందాం ప్రధానంగా మీకు సంతాన సంబంధమైనటువంటి అంశాల మీద మీరు మామూలుగానే నిర్ణయాలు తీసుకోవటం వారి మంచి చెడులు జాగ్రత్తలు తీసుకోవటం సంతానపైన శ్రద్ధ ఉంచటం ఇవి జరుగుతూ ఉంటుంది చిన్నపిల్లలైతే మరింత జాగ్రత్త తీసుకోవాలి ప్రస్తుతం కోవిడ్ రోజులు కూడా గనక అందులో స్కూల్కు కూడా వెళ్ళేటువంటి వారు ఉంటారు ఇప్పుడు అంతా ఆన్లైన్లో జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ స్కూల్స్ ఓపెన్ చేసిన కారణంగా అనేక సమస్యలు కూడా ఎదురైనాయి కనుక స్కూల్స్కి పంపకుండా తగ్గ జాగ్రత్త తీసుకుంటారు కానీ వివాహం కావాల్సినటువంటి సంతానం ఉద్యోగం చేసేటువంటి వారు లేక వివాహం అయినటువంటి వారు ఉంటారు కదా ఏది ఏమైనప్పటికీ కూడా సంతానం కావలసిన అవసరాలు ఏమిటి వారి నిర్ణయాలు ఏమిటి వారిపైన మీరు ఎలాంటి శ్రద్ధ చూపిస్తున్నారు మీ నిర్ణయాలను ఎంతవరకు సంతానం ఖాతరు చేస్తున్నారు మీ నిర్ణయాలను గౌరవిస్తున్నారా సంతానం లేక మీ దగ్గర సరే అని చెప్పి గోడ దాటిన తర్వాత ఏంటిలా ఆయన మాట వినేది అని అంటున్నారా అలాంటి సందర్భాలు పలుచోట్ల ఉంటుంటాయి మా బిడ్డలు చాలా బుద్ధిమంతులు అండి మేము చెప్పిన మాట వింటారు కనుక మా మాట జవ దాటరు అన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఉంటారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ చంద్రమంగళాల తర్వాత వచ్చేటువంటి సంఘర్షణ కుజరాహుల సంఘర్షణ కారణంగా మీరు గమనించవలసింది ఏమిటంటే నిజంగానే మీ మాటను వారు గౌరవిస్తున్నారా మీ మాట జవదాటకుండా ఉండగలుగుతున్నారా అనేది క్వశ్చన్ మార్క్ పైకి మీ దగ్గర బాగానే ఉండొచ్చు మీకు తెలిసినటువంటి వ్యక్తులతో కూడా మీ గురించి చాలా గొప్పగా చెప్పవచ్చు కానీ మీరు చెప్పిన నిర్ణయాన్ని బేఖాతరు చేసేసి వారు క్వశ్చన్ ఫైనల్ ఏదో నిర్ణయం తీసుకున్నారనుకోండి అప్పుడు మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చాలా చోట్ల అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వివాహంలో ఇప్పుడు అలా వద్దు నిదానంగా చేసుకుంటామని చెప్పి గుట్టు కాకుండా వారికి నచ్చిన మెచ్చిన వీరికి నచ్చినటువంటి నచ్చినటువంటి వ్యక్తులను వారు చేసుకుంటారు ఒక్కోసారి వారు కులాంతర మతాంతర వివాహాలు చేసుకునే వారు ఉంటారు సరే వారి వారి ఇష్టం చట్టం కూడా కొంత వారికి కొంత అనుకూలతలను కల్పిస్తున్నది అయినప్పటికీ కూడా కొంతమంది ఇలాంటి పని చేసిన కారణంగా పెద్ద పెద్ద ఆఫీసర్లుగా ఉండేవారు కూడా వారికి తలము పొరుస్తున్నాయి కనుక వివాహం చేయవలసినటువంటి వ్యక్తులు ఉంటారు లేదా వివాహమైనటువంటి వ్యక్తులు అయితే వారు సఖ్యతగా భార్యాభర్తలు సక్రమంగా ఉన్నారా లేదా ఏదైనా సంతాన విషయాల మీద మీరు ఒక రహస్య శోధన చేయాలి రహస్య శోధన చేసి రహస్య సమాచారాన్ని మీరు సేకరించాలి చిన్న బిడ్డలైతే వారి యొక్క విద్యాబుద్ధులు ఆరోగ్య స్థితిగతులు వాటి మీద కొంత ఆలోచన చేయాలి కొంతమందికి డాక్టర్ల తుట్టు తిరుగుతుంటారు సరైన నిర్ణయాలు అయ్యే డాక్టర్ కూడా ఇవ్వలేకపోతుంటారు ఇందువల్ల ఇలా జరుగుతుంది బిడ్డల లోపమా డాక్టర్ల వైఫల్యమా దీని మీద కూడా కొంత ఆలోచన చేయాలి శోధించాలి అయితే వివాహ సంబంధమైన ఆలోచన మీద రహస్య శోధన చేయాలి కొంతమంది వివాహం అయి వివాహం అయి కూడా భార్యతో బాగానే ఉన్నట్టుగా ఉంటారు ఆ సంతాన విషయాలు మళ్ళా మరొకరి పైన వారి యొక్క చూపులు పడతాయి ఆ తర్వాత ఈ అమ్మాయి తల్లిదండ్రులు విఎంకులు వారికి తెలియజేస్తారు ఏమండి బాబుగారు ఇది ఏంది జరిగింది అదేది మీ అబ్బాయిలో చేస్తుంది లేదండి మా అబ్బాయి చాలా బుద్ధిమంతుడు ఎవరండి మీకు చెప్పింది అని అనేటువంటి మాటలు వస్తుంటాయి ఇవన్నీ మనం సర్వసాధారణంగా చూస్తున్నటువంటివి ఒక్కొక్కసారి మీరు సంపాదించిన డబ్బు ఎంత రేపొద్దున ఫర్దర్గా మీ సంతానం కోసం కేటాయించుంటే ఆయన చేసినటువంటి రుణాలు కావచ్చు లేక మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు లేకపోతే ఇతర వ్యాపారాలు చేసి ఆ వ్యాపారాలు పూర్తిగా వ్యాపారాలు విఫలమై చిట్ట చివరికి ఐపీ పెట్టినటువంటి సందర్భాల్లో మీ ఆస్తి కూడా గోల్మాలయ్యేటువంటి అవకాశాలు వస్తాయి కనుక రహస్య శోధన అవసరము మా వాడు వ్యాపారం చేస్తారా అండి టర్నోవర్ బాగా ఉందండి అనుకుంటారు టర్నోవర్ బాగానే ఉంది మీ టర్నోవర్ అంతా ఖాళీ అయిపోతుంది అది కూడా గమనించుకోవాలి అటు వ్యాపారంలో కావచ్చు వివాహాల్లో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు కొంతమంది బిడ్డలు ఏం చేస్తారంటే తండ్రి ఏమన్నా బాధపడతాడేమన్నా ఉద్దేశంతో ఉద్యోగం లేకుండా ఉందనుకోండి ఉన్నదని చెప్పి అబద్ధం చెప్తారు మరి జరగాలి కదా తను ఏదో కూలోని ఆలోచి చేసుకుంటూ గడిపేటువంటి బిడ్డలు కూడా కొంతమంది ఉన్నారు అట్లా ఎంతకాలం తండ్రి అనుకుంటున్నాడు మా వాడు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు నా దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోవటం లేదు వాడికి వచ్చి వాడు సరిపోతుంది అనుకుంటాడు అతను ప్లాట్ఫామ్ మీద పడుకునేటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి కొంతమంది అలాంటి బాధలు పడుతున్న వారు ఉన్నారు వారు నా దృష్టికి కూడా వచ్చారు కూడా కనుక మీ అబ్బాయి నిజంగానే ఉద్యోగం చేస్తున్నాడా మీ అబ్బాయి నిజంగానే వ్యాపారం చేస్తున్నాడా వ్యాపారం చేస్తే లాభాలు నడుస్తుందా లేక వివాహం చేయాలనుకుంటున్నారా వివాహం చేస్తే ఆయన అంతమంది ఎవరైనా ప్రేమించాడా కనుక అనేక అంశాలు కొన్ని రహస్యాలు అంటూ ఉన్నాయి అలాంటి రహస్య అంశాల పైన ధనురాశి జాతకులు శోధించాలా సాధించాలా శోధించి సాధించిన తర్వాతనే తుది నిర్ణయాలు తీసుకోవాలి కనుక ఇప్పటి నుంచి ఆ చెప్పి క్రింద స్క్రోల్ అవుతున్న డేట్స్లో చంద్రమంగళాన్ని దర్శించండి ఆయా రోజుల్లో దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి ప్రత్యేకంగా దానికోసం మడిగొట్టుకో ఉండాలా తర్వాత ఉపవాసం ఉండాలా లేదా ఇతర నియమాలు ఉండాలా అవేమీ లేవు నివేదనలు లేవు మనసు ప్రశాంతత అవసరం సో ఇవి చేసుకుంటూ మీ డబ్బుని కొంత జాగ్రత్తగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి అనవసరమైనటువంటి వ్యయం కాకుండా ఆస్తి తెలియనటువంటి వాటి కోసకి కోసం హార్థికర్పూరంగా పోకుండా జాగ్రత్త పడాలి సంతానం చేసినటువంటి కారణాల వలన వారు చేసిన అప్పులు కావచ్చు వారు చేసిన కొన్ని వెకిలి పనులు కావచ్చు ఇతర చేష్టల వల్ల కావచ్చు మీ ఆస్తి మీకు దక్కకుండా పోయేటువంటి అవకాశాలు కూడా ఉంటుంటాయి కనుక మీరు ఇప్పటి నుంచే సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ విధంగా నిర్ణయాలు తీసుకునగలిగితేనే డెవలప్మెంట్స్ ఎందుచేతలు అంటే ఏలినాడుసిన మూడవ భాగం జరుగుతుంది ఏలినాడుసిన జరుగుతుంది ఇంకా ఆందోళన పడినక్కర్లే నర్సిని కొంతవరకు కాపాడుతుంది ఎలా కాపాడుతుంది ఇలాంటి వీడియోలు చూసిన కారణంగా మీరు తేరుకుంటారు ఇంకా తేరుకునేటువంటి వ్యక్తిని మనం ఏం చేయలేం కనుక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి బాగా ఆలోచన చేయండి అని బిడ్డల్ని అనుమానాలుగా చూడకండి అనుమానాలుగా మాట్లాడకండి మీ అబ్బాయి చాలా మంచివాడు ఉత్తముడు పెద్ద స్కాలర్ కానీ ఒక్కోసారి మనస్సు అనేది తప్పుదారి పట్టిస్తుంటుంది కనుక అలా తప్పుదారి పట్టించినప్పుడు బలి అయిపోయేది ఎవరు బిడ్డలు బలి అయిపోతారు తల్లిదండ్రులు బలైపోతారు కనుక చాలా లోతగా ఆలోచన చేస్తూ ఇప్పటి నుంచి మొదలుపెట్టండి మార్చి ఏప్రిల్ మే నెలలో ఇక మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటూ ఉండాలి ఈ చంద్రమంగళాలు దర్శించిన కారణంగా కొంత మీకు ఊరట లభిస్తుంది మీ అంతటా మీరే కొన్ని నిర్ణయాలు తెలుసుకోనగలుగుతారు అవి రహస్య సమాచారాన్ని తెలుసుకోనగలుగుతారు అలాంటి సమాచారం కోసంగా మీరు ఈరోజునుచ్చే ప్రయత్నం చేయండి శుభం